హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవా తెలుగు టిక్ టాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్ ఏమనగా, మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నంబరు కరెక్ట్గా లింక్ అయిందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీ కాడ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు, ఆ యొక్క మొబైల్లోనే మీరు ఎక్కడికి వెళ్లకుండా చెక్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చెక్ చేయాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క మీసేవ తెలుగు టిక్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. అలా సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిన వెంటనే uid.gov.in అనే లింకును మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డెస్క్టాప్ సైట్లో ఉండే విధంగా మీరు ఓకే చేసుకోండి. తర్వాత వెంటనే పేజీ ఇలా రావడం జరుగుతుంది. ఈ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. వెంటనే ఇలా పేజీ రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. అలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కరెక్ట్గా లింక్ అయిందా లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లోడ్ అవుతుంది. సో ఇప్పుడు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ యువర్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఇన్ ఆధార్ అని ఉంది. సో వెంటనే కిందకి స్క్రోల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరి యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు లింక్ అయిందో చెక్ చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ను ఇక్కడ 12-డిజిట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. తర్వాత వెంటనే సో ఇక్కడ వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడున్న బాక్స్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క బాక్స్లో ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సో ఫ్రెండ్స్, అలా కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే వెంటనే క్యాప్చర్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుంది. సో ఈ యొక్క క్యాప్చర్ వెరిఫికేషన్ కోడ్ అనగా ఇక్కడ మీరు సైడ్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ క్యాప్చర్ కోడ్ ఉందో అదే క్యాప్చర్ కోడ్ని ఇక్కడున్న బాక్స్లో ఎంటర్ చేయాలి. సో ఇలా మీరు ఆధార్ కార్డు, అలానే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు, అలానే ఈ యొక్క క్యాప్చర్ కోడ్ ఈ యొక్క మూడు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ చేసిన వెంటనే సెండ్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లైవ్లో నా యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు కరెక్ట్గా లింక్ అయిందా లేదా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రావడం జరుగుతుంది, ద మొబైల్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఆల్రెడీ వెరిఫైడ్ విత్ యువర్ రికార్డు. సో నేను ఆధార్ సెంటర్లో నా యొక్క ఆధార్ కార్డుకి నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, నా యొక్క మొబైల్ నెంబర్ని లింక్ చేశాను. సో అందుకనే నేను ఈ యొక్క వెబ్సైట్లో చెక్ చేసుకుంటుంటే నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడం జరిగింది, అలానే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు ఇవ్వడం జరిగింది, అలానే క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేశాను, తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేశాను. సో వెంటనే నాకు ఇటువంటి ఆప్షన్ వచ్చింది, సో నీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు లింక్ అయింది అని. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు కరెక్ట్గా ఎంటర్ అయిందా లేదా ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, మీరు కానీ మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు ఇప్పటి వరకు కూడా లింకు చేయకపోతే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ 50 రూపాయలు మీరు పే చేస్తే చాలు, మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు లింక్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు కరెక్ట్గా లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయం యాక్టివేట్ చేయండి, సెర్చ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.